Hi friends, welcome to my channel. Iroju nenu old blouse tho double sleeves ela cut chesukovali anedi chupistanu. First of all, ee double sleeves ani chala antaru kani double fish hand sleeves ani gaana anachu vitini. Aa double fish hands ela cut chesukovalo chuddamu. Ee double sleeves kanna mundu single fish hand ani gotundi. Aa video meeku kavalante nenu mundu video lo chesindanu, kavalante aa video ni chudandi. ఇప్పుడు డబుల్ స్లీవ్స్కి ఏ విధంగా ఓల్డ్ బ్లౌజ్ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హ్యాండ్ లెంగ్త్ని చూసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది, 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి స్టిచింగ్కి. కరెక్ట్గా ఎంత ఉందో అంతే పెట్టుకోవాలండి, ఇది ఎక్స్ట్రా తీసుకోకూడదు. కాబట్టి 4 1/2ని మార్క్ చేసుకుందాం. తర్వాత ఇక్కడి నుంచి ఈ లెంగ్త్ మెజర్ చేసుకోవాలా. ఇలా 6 ఇంచెస్ ఉంది కదా, దీనికి మామూలుగా మనం 1 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం కదా, అది కరెక్ట్గా అలాగే యాడ్ చేసుకోవాలా. ఎక్స్ట్రా ఏం తీసుకోకూడదు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కదా 8 ఇంచెస్ తీసుకోవచ్చు, కాబట్టి 8 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుందాం. ఇటు సైడ్ 4 1/2 కదా మనం పెట్టుకుంది, దీనికి ఇటు సైడ్ 2 ఇంచెస్ లెస్ చేయాలి కాబట్టి 2 1/2 ఇటు సైడ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా డ్రా చేసుకుందాం. నార్మల్ హ్యాండ్స్ కర్వ్ లాగే దీన్ని ఇలా కర్వ్ చేయాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత మెజర్ చేసుకుందాం. ఈ డబుల్ హ్యాండ్స్కి ఏంటంటే మామూలుగా మనము ఏ జాకెట్కైనా ఏ బ్లౌజ్కైనా 2 హ్యాండ్సే తీసుకుంటాం, కానీ దీనికి 4 హ్యాండ్స్ తీసుకోవాలండి. ఎందుకంటే డబుల్ హ్యాండ్స్ అంటే 2 కలిసి ఒక హ్యాండ్ లాగా జాయిన్ చేస్తాం కాబట్టి 4 తీసుకోవాలి వీటికి. కానీ ఇప్పుడు నేను ఒకటే చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఇంకొకటి తీసుకుంటాను. చూడండి, ఇదే పెట్టి ఇదే మెజర్మెంట్తో ఇంకొకటి తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకొని ఇంకొక హ్యాండ్ తీసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని తీసుకొని ఇక్కడ మిడిల్లో ఒక చిన్న కచ్చకా పెట్టుకోవాలి 2 ఇంచెస్ కొని. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందుగా ఈ హ్యాండ్కి ఈ మెజర్మెంట్ ఎలా తీసుకున్నామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 1/2 ఇంచ్ చూడండి, 1 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం మిడిల్ పార్ట్ నుంచి. తర్వాత అదే మిడిల్ పార్ట్ నుంచి పైకి వచ్చేసి ఒక 1 ఇంచ్ని అలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా 2 హ్యాండ్స్కి మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకటి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ రావాలి, ఒకటి బ్యాక్ సైడ్ హ్యాండ్ రావాలి. కాబట్టి 2 హ్యాండ్స్ తీసుకున్నాం. వీటికి
ఇటు సైడ్ వచ్చేసి ఒక 2.5 inches ఆర్ 3 inches తీసుకోవచ్చండి. 3 inches తీసుకుంటే డబుల్ హ్యాండ్స్కి బాగా వస్తుంది కాబట్టి ఇలా 3 inches నుంచి ఇక్కడ మనం ఒక కచ్చకా తీసుకున్నాం కదా, ఆ కచ్చకా దగ్గర నుంచి కొద్దిగా 3 inches వరకు అలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఒక సైడ్ అవుతుంది. మనం ఇలా వెనుక పక్కన 3 inches తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ హ్యాండ్కి ముందు పక్క తీసుకోవాలి. 3 inches మిడిల్ పార్ట్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఏదైనా ఒకటి ఇటు సైడ్ తీసుకుంటే ఒకటి ఇటు సైడ్ తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఎలా డ్రా చేసుకోవాలో. ఈ విధంగా దీన్ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కానీ చేసుకోవాలి అనమాట. అది చూద్దాం. ఇటు సైడ్ మనకు మామూలుగా 1.5 inch కదండి మనం ఈ లెంత్ తీసుకుంది, సేమ్ ఇటు సైడ్ కానీ 1.5 inch తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా డ్రా చేయాలి చూడండి. ఇలా డ్రా చేసుకోవాలి మొత్తం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి చూడండి. ఈ పార్ట్ని ఈ పార్ట్ని ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ అది రిమూవ్ చేసుకోవాలన్నమాట చూడండి. దీనికి క్రాస్ అనేది ఇప్పుడు తీయకూడదండి ఎందుకంటే మామూలుగా స్టిచ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ మెజర్మెంట్ని బట్టి క్రాస్ తీసుకోవాలి. అది డబుల్ హ్యాండ్స్కైనా సింగిల్ ఫిష్ హ్యాండ్ కటింగ్కైనా ఇలా వస్తుందండి. ఓకే అదేవిధంగా దీనికని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా 2 మాత్రమే వస్తాయండి, ఇటు సైడ్ 1 ఇటు సైడ్ మనం ముందుగా కట్ చేసుకున్న పేపర్ ఈ 2 ఉంటాయి కదండి ఇక్కడ, అవి 2 కచ్చకాలు ఇలా కరెక్ట్గా పెట్టి పూర్తిగా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదండి, వీటిలో ఒక చిన్న డిజైన్ కానీ పెట్టుకోవచ్చండి చూద్దాం. మామూలుగా అయితే ఇవి 2 ఇలా కొంతమంది ఇలా స్టిచ్ చేసుకొని పూర్తిగా స్టిచ్ చేసుకుంటారు, కొంతమంది ఇవి అనేది స్టిచ్ చేసుకోకుండా జస్ట్ ఇటు సైడ్ మాత్రమే స్టిచ్ చేసి ఇలా ఫ్రీగా వదిలేస్తూ ఉంటారు. ఇలా ఫ్రీగా వదిలేకుండా పూర్తిగా స్టిచ్ చేసుకునే వాళ్ళకు చిన్న డిజైన్ లాగా చూపెడతాను ఇది చూడండి. ఇలా ఉంటుంది కదండి, దానికి జస్ట్ ఒక సమోసా షేప్లో ఇలా ఉంది కదండి. దీనికి మిడిల్లో వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు. ఇదంతా పైపింగ్ ఉంటుంది ఇక్కడ అలా కూడా కాబట్టి ఏదైనా డిఫరెంట్ కలర్ ఏదైనా ఉంటుంది కదా, ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో ఆ క్లాత్ని ఇలా పెట్టి కూడా ఫ్రీగా కూడా అంటే 1 సైడ్ స్టిచ్ చేసి వదిలేసినా కానీ ఏం కాదు. ఇక్కడ వరకు ఓన్లీ ఇది మాత్రమే పూర్తిగా స్టిచ్ చేసుకునే వాళ్ళకు ఇలా డిజైన్ హ్యాండ్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుందండి.
కాబట్టి డబుల్ ఫిష్ హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.